హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ప్రీ మ్యాచ్ షో. దిస్ ఈస్ గోయింగ్ టు బి క్వాలిఫైర్ టు మ్యాచ్. ఓడిపోయినా ఏమైనా కానీ స్పిరిట్ మాత్రం అదే లెవెల్లో హై ఉంది. గైస్, ఆర్ వి మేకింగ్ ఇట్ టు ద ఫైనల్స్? ప్లీజ్ సౌండ్ అది జోష్ ఆల్వేస్ హైలోనే ఉంటుంది, స్పిరిట్స్ ఆర్ ఆల్వేస్ హై. సో అదనమాట, లాస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. టు బి ఆనెస్ట్, ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్. ఏమంటారు, ఒక హార్డ్ వర్క్, ఒక్క నిమిషం బ్రదర్, హార్డ్ వర్క్ వర్క్ కాలేదు, ఆ లక్ ఫ్యాక్టర్ కాలేదు. ఎస్పెషలీ అంటే నేను ఒక నిన్ననే ఐ వాస్ టెలింగ్ టు సంబడి, శ్రేయస్ అయ్యర్ క్లాస్ ఇన్ క్యాచ్ డ్రాప్ ఉంది చూడండి, రాహుల్ త్రిపాఠి కాళ్ళు తట్టి పడతాడు, అక్కడే ఇట్ సమ్స్ అప్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే అని. సో ఫస్ట్ మనీష్, ఫస్ట్ అభినవ్ అన్న రేస్డ్ హిజ్ హ్యాండ్, సో లెట్ హిమ్ స్పీక్ ప్లీజ్. ఎస్టర్డే అందరూ హార్డ్ లక్ బ్యాడ్ లక్ కొంచెము పిచ్ సపోర్ట్ చేయలేదు అంతా అంటారు, కానీ టు బి హానెస్ట్ వి లాస్ ద మ్యాచ్ వెన్ దే వే వాకింగ్ అవుట్ ఆఫ్ ది కార్పెట్ అండ్ దే వే గోయింగ్ ఇన్ టు ద స్టేడియం. మీరు కేకేఆర్ ఎలా వెళ్ళారో చూస్తే మీరు ఒకసారి, అంటే నేను స్టేడియం క్లియర్ గా చూసాను, వాళ్ళు చాలా స్పిరిట్ తో బయటకు వచ్చారు. దే కేమ్ అవుట్ విత్ అ వెరీ అన్బిలీవబుల్ స్పిరిట్ దట్ యాక్చువల్లీ వెంట్ త్రూ అవుట్ ద స్టేడియం. మన వాళ్ళు 160 టార్గెట్ ఇచ్చి, ఐఎమ్ బీయింగ్ వెరీ ఆప్టిమిస్టిక్ అనకను, కానీ ఐ రియలీ నో ద పొటెన్షియల్ ఆఫ్ దట్ పిచ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ వాజ్ షూర్ 160 వాజ్ అ డిఫెండబుల్ టార్గెట్, బట్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ ప్యాట్ కమిన్స్ టు బి సో డీలే ఎనఫ్ అండ్ వాక్ ఇన్ దట్ మేనర్. మొత్తం టీము ఏదో అయిపోయింది, ఇంకా అయిపోయింది ఏదో మ్యాచ్ అన్నట్టు చాలా డీలాగా నడిచారు. నీకు ఆ ధోని సీన్ గుర్తుంటే, వేర్ డిడ్ వి లూజ్ ద మ్యాచ్ అంటే ఇన్ దట్ కోర్ట్ వేర్ యువరాజ్ సింగ్ వాస్ వాకింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ అండ్ దీస్ గైస్ హ్యాడ్ నథింగ్ టు డూ అన్నట్టు. ఇక్కడ వీళ్ళు కూడా అక్కడ బ్యాట్స్మెన్ లు కేకేఆర్ అంత కాన్ఫిడెంట్ గా ఉంటే మనం ఆ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయలేమనే చోటే ఓడిపోయాం. నా పాయింట్ ఏంటంటే, ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్స్ ఆల్సో కీప్ యువర్ స్పిరిట్ హై, బికాస్ ఇట్స్ జస్ట్ నాట్ యూ 11 ప్లేయర్స్ ప్లేయింగ్ దేర్, ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ హూ డిపెండ్ ఆన్ యూ, ఆర్ ఆర్ మెంటల్ స్టేటస్, ఆర్ ప్రైడ్, ఆర్ ఎక్స్పెక్టేషన్స్, ఆర్ లవ్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ స్టేక్. సో యూ షుడెంట్ జస్ట్ గెట్ డీలర్ ఫర్ దాట్ సేక్. నా పాయింట్ అలా కొంచెం స్పిరిట్ తో ఆడుంటే మాటకి నిప్పుకోండి. Yes, what do you want to కొంచెం స్పిరిట్ తో ఆడుంటే నా స్పిరిట్ తో ఓడిపోండి, కానీ ఇమాందారితో ఇదే కేకేఆర్ మ్యాచ్. మనం ఫస్ట్ మ్యాచ్ 5 రన్స్ 4 రన్స్ ఓడిపోయాం, బట్ నేను అప్రోచ్ డిడబ్ల్యూస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకటే మాట అన్నా, కప్పు కొట్టేలానే ఉన్నాం రా, ఎందుకంటే మనకి ఇజ్జత్ ఉండే ఆ రోజు. ఓడిపోతామన్న టీం పెట్టి, ఓడిపోతామన్న గ్రౌండ్ లో లాస్ట్ వరకు తెచ్చాం మనం. దట్ ఈస్ హౌ వీఆర్ ఫైట్ ఇన్ ద లాస్ట్ బాల్, లాస్ట్ బాల్ వరకు ఫైట్ చేయాలి. మేక్ దెమ్ బీ వెరీ ఇంటెలిజెంట్ వెన్ దే బౌల్ టు యు. వాళ్ళ ఎక్సలెన్స్ కనబడాలి వాళ్ళు వేసేటప్పుడు, బౌలింగ్ వేసేటప్పుడు. ఇట్ షుడెంట్ బి లైక్ ఆర్ యూస్లెస్నెస్, ఇట్ షుడ్ బి దర్ ఎక్సలెన్స్ విచ్ అవుట్ పవర్డ్ అస్, బట్ ఇట్ షుడ్ బి అ వెరీ వెరీ స్ట్రాంగ్ అటెంప్ట్. ఐ హోప్ ప్యాట్ కమిన్స్ రియలైజెస్ దట్ అరే మనం ఇట్లా డీలాగా ఉంటే కావు, మ్యాచ్లు గెలవం, కప్పులు గెలవం. ఆస్ట్రేలియా కూడా డీలాగా ఉన్నప్పుడు వాడిని అక్కడ నుంచి ఒక సిచ్యువేషన్ తీసుకెళ్లారు. దట్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్, ఎస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో క్యాచ్ డ్రాప్స్ అయ్యి ఎన్ అయ్యాయి, బట్ గ్లెన్ మాక్స్వెల్ ఆ ఎండ్లో నుంచొని 200 కొట్టాడు. ఆ మనిషికి క్రాంప్స్ ఉన్నాయి, ఉరకని కూడా ఉరకలేకపోయాడు. మొత్తం ప్యాట్ కమిన్స్, ఐ రిమెంబర్ దట్ డే ప్యాట్ కమిన్స్ డిడెంట్ వాచ్ దట్ మ్యాచ్ అని అన్నాడు. ఆల్ ఆఫ్ దెమ్ వేర్ క్రయింగ్ ఇట్లా కూర్చొని ఉన్నారు, బట్ వన్ మ్యాన్ వాంటెడ్ టు విన్, వాంటెడ్ టు ప్లే ద గేమ్ ఆఫ్ హిస్ లైఫ్, హీ ప్లేడ్ ఇట్ అండ్ ఫ్రమ్ దట్ పాయింట్ దే వెంట టు దే వంట అండ్ వన్ ద కప్. నిన్న ఐ సా దట్ ఫీలింగ్ ఇన్ హెన్రిచ్ క్లాస్, నిజంగా ప్రాణం పెట్టాడు, ఫీల్డ్ సెట్ సెట్ చేశాడు. 20 రన్స్ ఉన్నా కూడా హీ వాస్ సెట్టింగ్ ద ఫీల్డ్, లెట్స్ ట్రై గెటింగ్ అ వికెట్, లెట్స్ ట్రై గివింగ్ అ ఫైట్ అన్నట్టు చరుపుతా ఉన్నాడు. దట్ వాస్ నో వేర్ క్యాచ్ అసలు, అయ్యారదైతే క్యాచే కాదు అది, అసలు ఉరుక్కుంటే ట్రై చేశాడు. ఐ వాంట్ దట్ స్పిరిట్ ఫ్రమ్ ఆల్ ది 11 పీపుల్. ఇఫ్ దెర్ ఇస్ నో స్పిరిట్, యు ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ సచ్ అ స్పిరిటెడ్ టీమ్ ఆర్ఆర్, యు ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ సచ్ అ స్పిరిటెడ్ టీమ్ కేకేఆర్. You have to be double-spirited. You have to be extremely confident to win the cup. And for me, it is not the caliber, it is not the content. It is that spirit that is going to make us different from other teams. It is the difference between us and the cup now. I want us to get back that spirit. After leaving speech, bhaiya, nijanga cheptunna mastu speech padesnao. Chhatrapati level scene idi. Ninna pitch padeya. Far away. లైవ్ గా స్టేడియం లో చూసి వచ్చాను కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ రియల్ గా ఉంది. కరెక్ట్ 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 ఫ్రస్ట్రేషన్ బాలయ్య
కానీ కానీ ఇది మేడ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే ఆల్ దీస్ థింగ్స్ రియలీ మ్యాటర్ అ లాట్. ఇప్పుడు నార్మల్ గా ఫుట్బాల్ లో కూడా ఇఫ్ యూ సీ రియల్ మాడ్రిడ్ ఇస్ నాట్ ద బెస్ట్ టీమ్ ఆన్ పేపర్, బట్ ది అదర్ డే ద వన్ అగేన్స్ట్ మ్యాన్ సిటీ హూ ఆర్ ద బెస్ట్ టీమ్ ఆన్ పేపర్. సో వై? బికాస్ దే హ్యావ్ దట్ విన్నింగ్ మెంటాలిటీ, బికాస్ దే ప్లే విత్ దట్ స్పిరిట్, బికాస్ దే ప్లే విత్ దట్ జోష్. నౌ ఐ థింక్ దిస్ కేకేఆర్ టీమ్ ఇస్ ప్లేయింగ్ దట్ వే బికాస్ దే హ్యావ్ గౌతమ్ గంభీర్ హూ ఇన్స్టిల్స్ దట్ ఇన్ దెమ్. ఆ జోష్ ఆ స్పిరిట్ అనేది గౌతమ్ గంభీర్ మేక్స్ దెమ్ ప్లే విత్ దట్ అప్రోచ్. సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ గివింగ్ సచ్ హార్డ్ ఫైట్స్ టు ది ఆపోజిషన్ అండ్ దే ఆర్ టేకింగ్ గేమ్స్ సో డీప్. సో ఎగ్జాక్ట్లీ వాట్ అభినవ్ అన్న సెడ్, వీ హ్యావ్ టు ప్లే విత్ దట్ స్పిరిట్. ఫస్ట్ థింగ్ ఇస్ టాస్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉండే ప్రీవియస్ గేమ్ లో. బ్యాటింగ్ ఫస్ట్ వాజ్ ద వర్స్ట్ డిసిషన్ ఎవర్ అండ్ దెన్ ఆల్సో అన్ఫేవరబుల్ మ్యాచ్అప్స్ లైక్ స్టార్క్ అగేన్స్ట్ హెడ్ అండ్ ఆల్సో ఆస్ గివింగ్ అవే వికెట్ చీప్లీ. సో ఆల్ దట్ కల్మినేటెడ్ ఇన్ టు దట్ డిఫీట్ దట్ డే. Ah, just one of those days, right, where nothing goes in your favor, like absolutely nothing. It was a batting, bowling, fielding, everything were not in our favor yesterday. Everything was like, nothing is going right. And they gave up. SRH gave up, especially when, you know, you saw Travis Head coming to bowl, Nitish Kumar Reddy coming to bowl. They were just giving away those boundaries. Even you had a chance to defend a score. 40 run, 40 balls, so light teeskunnaru inka. Yeah, so body language, I didn't see the body language. We had that fighting spirit, like even the games we lost, we had that fighting spirit, like that strength, to like at least push one or two overs. I didn't see that, like I know Cummins is like a man of his words, but I didn't see that, like too much into that, say like okay fine we'll go and give it. I think we were giving away wickets way too easily to them. That's what I felt from the outside. Sir, you know, for me, it reminds me of the game we had in Sepak. Yeah, it did remind us of that. We're back to Sepak. And guys, this is not going to be easy. Endukante Ahmedabad lo we never had huge success and Sepak lo kuda we never had huge success. Eppudu rendu stadiums ni manam conquer cheyaledu. So, it is going to be very tough. We played 9 games in Chepauk, out of which we won one game. Adi kuda Punjab toti. One. Yeah, that one was against Punjab, and thanks to Kane Williamson, who saved us from a collapse. from a collapse. Otherwise, we'd have lost that. So, essentially, it's a win percentage, maybe close to 10%, maybe less than that. But again, this is a qualifier, so let's not get into those numbers. I think we're making it to the final. I think we're just making it. Are we chasing it? Are we defending it? That I'm not sure of. I'm pretty confident we are making it. If there is any team in this whole tournament who can come back from such a situation, it is our team. Because we have Pat Cummins. I want somebody in the dressing room to go and tell him that this is our record at Chepauk, and he'll be like, this is very interesting. Okay. Let's do it. Let's make it. Just like you whisper, just like Harsha Bogle said in the cricket bus, you have to go and whisper in Virat Kohli's ear, you're not winning the World Cup. Someone should go and whisper in his ear that the record in Chepauk is like this. Right. What I felt from yesterday's match is that, see, Gambhir with KKR, and KKR as a unit has more experience than SRH in playoffs. But SRH compared to this SRH which we have now is almost a 90% of a new unit with a new captain. It's his first, playoffs while captaining a side in IPL, Pat Cummins. So might be a wake up for the team, that's it. But Aussies are, you know, they give the comeback instantly. Yeah. So we're going to see that in the next two matches. That's it. It's Mitchell Starc also. He was not in form the entire season. And suddenly he comes back form versus SRH in the qualifiers. No. Shreyas Iyer. Starc, actually, he was doing well since the last 2-3 matches. Yeah. He was showing signs of that comeback. But yesterday was the match where he came back properly. I should mention that Shreyas Iyer is 3-0 against us in playoffs. We have lost to him twice when he was with Delhi and now against KKR. So, right, he's 3-0 against us. Manish, 3-1 jaise nikana problem.
అసలు ప్రాబ్లం లేదు, చేస్తున్నాం అంతే. అగైన్ అగైన్ గో టెల్ ప్యాట్ కమిన్స్, అగైన్ గో టెల్ ప్యాట్ కమిన్స్, గో టెల్ ప్యాట్ కమిన్స్. హే ప్యాడీ, ఆర్ యు లిస్నింగ్? You never know, he might have already known the stats. It's a team to beat. అది కాదు అది కాదు, మీరు ఆగండి, అనురాగ్ మాట్లాడతాడు ఇప్పుడు. అనేది చెప్పేదన్న, నీ ఇష్టం ఏదన్న మాట. నేనా? ఓకే, యాక్చువల్లీ ఏం చెప్పాలి అంటే, మన పర్ఫార్మెన్స్ అసలు లైక్ నిజంగా లైక్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు చూడలేకపోయాం కదా. అండ్ లైక్ మనకు ఒకసారి కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ అయినాయి అన్ని మన పాత కొలాబ్స్లు, లైక్ ప్రీవియస్ ఇయర్ ఆ కొలాబ్స్ అంతా లైక్ గుర్తొచ్చింది. అండ్ కొద్దిగా మీరన్నట్టే లైక్ స్పిరిట్ ఏం కనిపించలేదు, లైక్ గెలుస్తున్నాం, వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ఫైనల్స్ అనేది అది రాలేదు. లైక్ ఫస్ట్ ఓపెనర్స్, లైక్ నాకు తెలిసి ఓపెనర్స్ మీద ఉన్న కాన్ఫిడెన్స్తోనే మేబీ ప్యాట్ టాస్ గెలిచాక బ్యాటింగ్ చూస్ చేసుకొని ఉండుంటాడు. బట్ ఆఫ్టర్ రెండు వికెట్స్ పోయినాక అభిషేక్ అండ్ హెడ్ ఐ థింక్ అక్కడే లైక్ అక్కడే మనకి మ్యాచ్ పోయింది. సో అది అనుకుంటున్నా లైక్ సో ఫైనల్స్ కి మళ్ళీ మనం కంబ్యాక్ గట్టిగా కంబ్యాక్ ఇస్తాం అనుకుంటున్నాం. దట్స్ మై హోప్, అది మనందరి హోప్. Yeah. You know, I thought we were still in the game when Tripathi and Klaassen were batting, but once we lost Klaassen, I thought we lost it. I mean, it was very difficult to get a big score on from there having a single batter. But when Tripathi was gone, now we knew it was all done and dusted. We had to bowl our skins out to win it. Akash be like umran wali kunte na. వచ్చి బ్యాటింగ్ చేస్తాడు. యా వచ్చి బ్యాటింగ్. బట్ ఐ మీన్ థింగ్స్ అసైడ్, డు యు థింక్ గ్లెన్ ఫిలిప్స్ ఇస్ మేకింగ్ ఇట్ టు ద సైడ్? నో నో, ఐ థింక్ ఆనెస్ట్లీ ఐ థింక్ మార్కస్ షుడ్ బి దేర్. లైక్ బట్ ఐ థింక్ వి ఆర్ గోయింగ్ టు గో విత్ వి యా ఐ థింక్ వి ఆర్ గోయింగ్ విత్ ది సేమ్ కాంబో. వి నీడ్ అ స్పిన్నర్, వి నీడ్ అ స్పిన్నర్ ఆనెస్ట్లీ. అశ్విన్ డోల్ మహారాజ్ ఇస్ కమింగ్, సో దే ఆర్ హావింగ్ 3 ఇంటర్నేషనల్ స్పిన్నర్స్. But honestly, yeah, Riaz Khan, I don't think is a wicket taker. Honestly, I feel, if I can voice it out here, Makram should be there, because if they play Maharaj, then it's like South Africa versus South Africa. So like, and we have two South Africans versus one South African. So it's like knowing their strength, knowing his strength and his weakness. So I think Makram should play. Like, I really don't know what the team management is doing, but I feel Makram should play. You need experience in that kind of a position in a crunch game. Sir, atla kada, atla kada. Raise your hands, how many of you want Markram to play? 1 2 3 4 5 6 I do, but I don't think it's going to be practical. How many of you don't want Markram to play? This is difficult to ask. So basically in rojulu aadipichina vs kant like not so friendly or not so suitable pitches, yeah, for how step out, it must be paradise for him. Yeah, so yeah. There's ante, no point dropping but him, but he's not right turning moment. The ball also, yeah, he does the thing kada, he's not turning, yeah. It's not turning. No, lead bro, akilesh guys, the problem enti anante mana daggara మన లాస్ట్ టూ మ్యాచెస్ ఆడిన దానిలో ట్రాక్ లో ఏ మాత్రం క్రాక్స్ లేవు. దేర్ ఇస్ నో అసిస్టెన్స్ పాపం వాడు. అప్పటికైనా సరే ఒక మ్యాచ్ లో 2 for 23 చేసాడు, ఇంకో మ్యాచ్ లో కూడా డీసెంట్ ఫిగర్స్ తోనే బయటకు వచ్చాడు. అంటే అందరు కొట్టించుకున్నప్పుడు ఇతను కొట్టించుకున్నాడు. నిన్న కూడా ఐ వోంట్ బ్లేమ్ హిమ్, హీ వాస్ బౌలింగ్ టు లెఫ్ట్ హ్యాండర్ హూస్ ఇన్ ఫామ్. అండ్ ఈ పాపం వేసిన లెంత్ కూడా ఏం తప్పు లెంత్ లేదు. ద బాల్ డెంట్ స్కిట్ ఫర్ హిమ్, ద బాల్ డెంట్ స్పిన్ ఫర్ హిమ్. హీ ట్రైడ్ హిస్ బెస్ట్. He was not smoked by see, he was not smoked by Shreyas Iyer yesterday. He was smoked by a batsman who plays for his spin. That is Venkatesh Iyer. So, can na point enti ante, you have alternatives for Riaz Khan. You have Markande, another experienced player who has experience in playing Chepauk also. Chepauk lo chala sarlu Bombay matches kala adadu. Pune de edo vere team lo unnappudu kuda Chepauk laadadu aa vyakti. You have options for him. You have options for our bowlers. You can get in Unadkat instead of Shanveer. Yeah, Unadkat is a nice spinner too. Yes. Yeah. No. Kani, Niku, oka problem enti anante,
రాహుల్ త్రిపాఠి రావడం వల్ల, రాహుల్ త్రిపాఠి ఇప్పుడు ఆ థర్డ్ నంబర్ 3 బ్యాట్స్మెన్ గా స్టిక్ అయిపోవడం వల్ల మేనేజ్మెంట్ కి ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది. వియాస్ కాంత్ కు ఆప్షన్ ఉన్నాడు, డూ వి టేక్ ఇన్ మాక్రమ్, సో డూ వి టేక్ ఇన్ మార్కండే అండ్ లెట్స్ గెట్ అన్ అదర్ ఎడిషనల్ బ్యాట్స్మెన్ హూ స్లాగ్స్ హూ హెల్ప్స్ అస్ గెట్ దట్ ఎడిషనల్ రన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ గెన్ ఫిలిప్స్. అంటే మన క్లాస్ అండ్ పక్కన ఇంకో ప్లేయర్ అట్లా పెడదాం హూ విల్ గివ్ అస్ 30 రన్స్ కావాలా, లేదు ఉన్న వాళ్ళందరూ కొట్టేటోళ్ళే, లేదు మనం మాక్రమ్ ని తెచ్చుకొని ఇంకొక స్టేబుల్ బ్యాట్స్మెన్ ని తెచ్చుకుందాము, ఈ క్వశ్చన్ లోనే కొట్టుకుంటారేమో అని నా ఫీలింగ్. ఇఫ్ దే రియలీ డోంట్ వాంట్ వియాస్ కాంత్, బట్ ఫర్ మీ వాట్ మ్యాటర్స్ టుడే ఇస్ ద పిచ్ ఇన్ చెన్నై ఆఫ్టర్ ఆల్ ద రెయిన్స్ దట్ హ్యాపెన్డ్ సిన్స్ ద లాస్ట్ వీక్ విల్ నాట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్రాక్స్ బికాస్ ఇట్స్ స్టిల్ క్లౌడీ దేర్. అంటే ఫుల్ ఫ్లెజ్డ్ ఎండ్ వచ్చేసి పిచ్ డ్రై అయిపోయి క్రాక్స్ క్రియేట్ అవ్వవు, దేర్ విల్ బి లిటిల్ అమౌంట్ ఆఫ్ గ్రాస్ దేర్ బికాస్ ఇట్స్ స్టిల్ అన్యూస్డ్ పిచ్. సో వాళ్ళు ఎంత రోల్ చేసినా కూడా గ్రాస్ పుల్ అవుట్ చేయరు అంతగా, సో దేర్ విల్ బి అ వెరీ నైస్ స్ట్రెచ్ ఆఫ్ గ్రాస్ ఆన్ ఇట్. క్రాక్స్ ఎండ్ వల్ల ఫార్మ్ అయినా కూడా ఇట్ విల్ బి వెరీ మైన్యూట్ క్రాక్స్, సో ద బాల్ విల్ స్కిడ్ అలాట్. టు మై ఎక్స్టెంట్ వియాస్ కాంత్ ఈస్ మోర్ ఆఫ్ అ ఫ్లైట్ అండ్ టర్న్ గైడ్ లైక్ అమిత్ మిశ్రా, హీఈస్ నాట్ అ బాల్ పర్సన్ హూ స్కిడ్స్ ఇట్. సో మార్కండే కెన్ స్కిడ్ ద బాల్ విత్ అ వెరీ డిసెప్టివ్ గుగ్లీ. సో ఐ ప్రిఫర్ మార్కండే కమింగ్ ఇన్ ఫర్ వియాస్ కాంత్ బికాస్ హీ హాస్ ద డిసెప్టివ్ స్కిటీ గుగ్లీ విచ్ విల్ హెల్ప్ అస్ టాకిల్ సంజు శాంసన్ రైట్లీ. సంజు శాంసన్ కు ఆ గుగ్లీతో ప్రాబ్లమ్ ఉంది స్కిటింగ్ ఇన్ బాల్స్ తోటి. హీ హాస్ సంజు శాంసన్ కి గుగ్లీస్ సంజు శాంసన్ కు ఇష్యూ ఉంది. సంజు శాంసన్ కి మన వీరికి ఎవరికి Yeah, Sundar should come, I feel, because it's his home ground and he will also continue in power play. No, bro. Sundar does not skip the ball. I mean, he is like a right-handed Jadeja lane issadu Sundar appudappudu, but chala short lines issundi madhya. So he does not, he does not know the right lines, bro. Yeah. Also, to Vishnu Prabhu. Two Indians, Chennai la gelvalante, you definitely need to play two full-time spinners. బెస్ట్ కేస్ సినారియో, గెట్ వియాస్ కాంత్ అవుట్ గెట్ మార్కండే ఇన్ అండ్ ఇన్ దాట్ ఫారెన్ స్లాట్ ప్లే గ్లెన్ ఫిలిప్స్ అండ్ గివ్ హిమ్ 2-3 ఓవర్స్ విత్ ద బాల్. హీ హాస్ అ గోల్డెన్ హీ పిక్స్ వికెట్స్ అండ్ ఇట్ ఆల్సో గివ్స్ అస్ అన్ ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్. మనీష్ యాడింగ్ ఎ పాయింట్ టు యు, గెట్ వియాస్ కాంత్ అవుట్ హోల్డ్ అవుట్ ఫిలిప్స్ అండ్ వియాస్ కాంత్ ఇన్ ఫోర్త్ ఓవర్ స్లీస్ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ స్పాట్. Yes, yes. Perfect. Yeah, like follow. That could be a good option as well. They always play in the 3 overs is in the playing 11. True. So we need to follow. That will be Travis said, Pat Cummins and Inkododo, Klassen. Klassen. Fourth will be either Vyas Kant or అంటే బ్రో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ గెట్ ఇన్ అన్ అడిషనల్ ఇండియన్ బ్యాట్స్మెన్, మనము హూ కెన్ ప్లే చేపాక్ వెల్, హూ కెన్ ప్లే స్పిన్ వెల్, ఇలాంటి సమయాల్లో మయాంక్ పిచ్చొచ్చు. మయాంక్ కెన్ బి వెరీ హ్యాండీ అగైన్స్ స్పిన్నర్స్. But I don't think he'll be there. Tripathi made his spot. Honestly. Touchwood, I'm not worried about their spin bowling. Endukante, we have the best players of spin in this whole tournament. Abhishek Sharma, Head, Nitish Kumar Reddy, Tripathi, Klassen, Sama, the list goes on. These guys are the best players of spin. And also add Chahal went for 72 or 62 when they played against us in Hyderabad. Yeah, close to 60. Ashwin had a bad day, Chahal had a bad day. Wicketless, he went wicketless. Or both of them went wicketless, I think. Chahal went for 60 plus runs. Yeah, 60 plus, yeah. 62. I understand all of it, but I am scared with Ashwin, man. Yeah. Today he was too good. He's... I mean, it was good. I mean, take out pink jersey,
అండ్ సి హీఈస్ ద మోస్ట్ బ్రిలియంట్ క్రికెటర్ ఐ ఎవర్ సీన్ ఇంటెలిజెంట్ క్రికెటర్ ఐ ఎవర్ సీన్ అండ్ వీఆర్ గోయింగ్ టు హిస్ డెన్ హోమ్ గ్రౌండ్ సో ఇట్ విల్ బి అ హ్యూజ్ టాస్క్ ఫేసింగ్ అశ్విన్ బికాస్ చిన్న గ్రాస్ ఇంచు కూడా ఎలా బిహేవ్ చేస్తుందో అశ్విన్ కి తెలుసు ఇన్ చెన్నై ఎస్పెషల్లీ సో ఇట్స్ గోయింగ్ టు బి అ రియల్లీ టఫ్ టాస్క్ ఐ మస్ట్ సే దిస్ అండ్ ఒక్క నిమిషం నితిన్ బ్రో ఎందుకు స్ట్రక్ అయింది వీడియో అంటే అప్ప నుండి మాట్లాడతలే కానీ అండ్ విశాల్ బ్రో మీ వీడియో కూడా స్ట్రక్ అయింది విశాల్ అన్న అన్నిట్లా సైలెంట్ గా అనలైజ్ చేస్తున్నాడు we will give anni galavaley gaani nen rani manchu nu odipoyadu so ippudu dheeraj maatladakapoyina saigal tone anni dampestunnadu andarni so okay final segment ki vachestunna andartoni maatladdam everyone will have their so, word just one minute chepandi, I want to give an unpopular opinion so instead of sending Klaassen ahead we have to send Samarth because Samarth ఇప్పుడు ఎనీ హౌ ఆడతాడు సో వచ్చి ఆ ఫినిషింగ్ కన్నా ఆ గ్యాప్ లో ఆ బౌండరీస్ అఖిలేష్ ఎందుకు తెలుసా నిన్న ఆ బౌండరీస్ లో ఎవరు కొట్టలేకపోతే ఆడు ఆడుతూ పాడుతూ సునీల్ నారాయణ ఎత్తి ఎత్తి కొట్టాడు అండి అక్కడ ఈ కుడ్ ప్లే ద స్కిప్పింగ్ బాల్ వెల్ దట్ ఇస్ అ వెరీ నైస్ థింగ్ నిన్న హెడ్ ఆడలేకపోయాడు అభిషేక్ ఆడలేకపోయాడు ద బాల్ స్కిట్టింగ్ ఇన్ టు యూ హీ కుడ్ నాట్ హీ ప్లేడ్ ఇట్ రియలీ వెల్ హీ ప్లేడ్ ఇట్ రియలీ వెల్ సి ఎస్ హీ లుక్ వెరీ మోటివేటెడ్ ఫుల్ మోటివేటెడ్ అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు డిఫెండ్ సమర్థ్ ఫర్ ద రన్ అవుట్ ఆల్సో దట్ రన్ అవుట్ బాల్ అట్ వెళ్ళింది ఇట్ వాస్ రాహా త్రిపాఠీస్ కాల్ త్రిపాఠీ హాఫ్ మైండ్ లో కుక్ అయిపోయి ఆ సిచువేషన్ లో అలా చేయడం మాత్రం తప్పు హి వాస్ ఇన్ ఎ షాక్ హి కుడెంట్ హి వాస్ ఇన్ ఎ షాక్ మేక్ ఎ డిసిషన్ హి కుడెంట్ మేక్ ఎ డిసిషన్ అందరు పాపం సమర్థన్ అన్నారు కానీ పాపం కాదు పోని సమర్థ్ షాట్ ఆడి హి కంప్లీటెడ్ హిస్ రన్ బట్ త్రిపాఠీ కుడెంట్ మీకు ఇంకోటి స్టేడియం ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను ఒక స్టేడియం ఇన్సిడెంట్ చెప్తాను ఇట్ ఈస్ అ నైస్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ మా ఎస్ఆర్ఎస్ దాని పక్క నుంచి స్టెప్స్ డౌన్ ఉంటాయి కదా నడుచుకుంటూ వస్తారు ఆ పవిలియన్ దగ్గర నుంచి గుజరాత్ దాంతో కేకేఆర్ బ్యాట్స్మెన్స్ ఆండ్రూ రసెల్ వీళ్ళందరూ వచ్చేటప్పుడు ఎవ్రీబడి వేర్ షౌటింగ్ అరౌండ్ మన దగ్గర కమెంట్స్ వచ్చినప్పుడు ఉన్న ఫ్యాన్స్ లో కొంతమంది అరుస్తుండే ఎన్కేఆర్ దిగేటప్పుడు లిటరలీ నోబడి కేర్ పాపం నేను ఎన్కేఆర్ ఏదో మామూలు మన ఫ్యానిజం లో అడిచాను ఎన్కేఆర్ దిగుతున్నాడు దిగుతున్నప్పుడు మొత్తం గ్రౌండ్ చూశాడు దిగాడు రెండు మూడు ఎక్సర్సైజులు చేశాడు నా మనసులో అప్పుడు ఒక మాట వచ్చింది తెలుసా ఈ రోజు నువ్వు ఆ కుర్రోడిని ఇట్లా దిగుతున్నప్పుడు చూసి అరే ఎవడు రాయడు అని చెప్పి వదిలేసావు వితిన్ 5 ఇయర్స్ రిమెంబర్ అదే అహ్మదాబాద్ గ్రౌండ్ లో ఎన్కేఆర్ ఉన్నాడు రా మ్యాచ్ గెలవచ్చేమనే సిచ్యువేషన్ కి తీసుకొస్తాడు హీ హ్యాస్ దట్ పొటెన్షియల్ అదే అహ్మదాబాద్ గ్రౌండ్ ఎన్కేఆర్ అని నడుస్తుంది నితీష్ అని నడుస్తుంది ఒక్కొక్క సిక్స్ కి భరతమాత రుణం తీసుకుంటాడు కుర్రాడు అని అనుకుంటున్నాను దట్ ఇస్ మై థింగ్ దట్ ఇస్ ట్రూ వావ్ టాలెంట్ 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 ఉందన్నా హి హస్ టాలెంట్ టూ మచ్ టాలెంట్ టు సే ఎనీథింగ్ ఐ రిఫ్రెయిన్ ఫ్రమ్ కామెంటింగ్ ఎనీ ఎనీథింగ్ ఆన్ ఎనీ చలో టైం అయిపోతుంది ఫైనల్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోవాలి అనురాగ్ యు నో రైట్ యా తెలుసు కూల్ స్టార్టింగ్ విత్ మనీష్ స్టార్ట్ ద ప్రొసీడింగ్స్ యా మై 100 rupees విల్ బి ఆన్ ప్యాట్ కమిన్స్ ఫింగర్స్ క్రాస్డ్ హీ విల్ గెట్ అస్ టు ద ఫైనల్స్ అండ్ నెక్స్ట్ అప్ మై ఫస్ట్ బోల్ ప్రిడిక్షన్ విల్ బి ఈదర్ హెడ్ ఆర్ అభిషేక్ స్కోరింగ్ 75 runs అండ్ సెకండ్ బోల్ ప్రిడిక్షన్ విల్ బి వన్ ఆఫ్ అవర్ స్పిన్నర్స్ పికింగ్ 4 wickets అమేజింగ్ I really hope so. Ritvik? My 100 rupees is comments. Two bold predictions. I would say head to score a century. And second bold prediction, power play 85. Okay. Abhinav bro? Na 100 rupees, nenu team lo lead gane, I anticipate him to come back. I want to put my 100 rupees on Markandeya. Markandeya can be an X-factor tomorrow. At a match, he can be an X-factor with the style of bowling.
నా ఫస్ట్ ప్రిడిక్షన్ ఇస్ మార్కండే విల్ టేక్ టూ వికెట్స్, వెరీ టూ ఇంపార్టెంట్ క్రూషియల్ వికెట్స్. ఐ డోంట్ నో ఇఫ్ హూ విల్ గో ఫర్ హిమ్, హూ విల్ బి హిస్ బైట్, బట్ హీ విల్ టేక్ టూ వికెట్స్. హీ మే గో అరౌండ్ 800 ఓవర్, అవన్నిట్లో తిరిగినా కూడా హీల్ టేక్ టూ వెరీ నైస్ వికెట్స్, టూ ఆర్ త్రీ. హీ విల్ టేక్ త్రీ వికెట్స్, లెట్ మీ టేక్ త్రీ వికెట్స్. అండ్ సెకండ్ ప్రిడిక్షన్ ఇస్ ఎన్కేఆర్ అండ్ హెన్రిచ్ క్లాసన్, వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ లో దిగుతారు. దే విల్ హ్యావ్ 75 రన్స్ పార్ట్నర్షిప్ స్టాండ్. Amazing. Puneet bhai, my 100 rupees will be on Henrik Klaassen. We will see the innings that is pending in this tournament since game one, so that is going to come from tomorrow's game. And two bold predictions would be Mayank Markhande picking three important wickets if he's playing, and Abhishek Sharma scoring 70 plus. Wow, hero lachrai arun arun janeed. Hi. Hello. Okay, okay. We will not stop here. Krishna Gopal, please go on. Yeah, my 100 rupees will be on Henrik Klaassen. First prediction will be Pat Cummins to take three wickets, and second prediction Natarajan to take wickets of Yashasvi Jaiswal. Okay, amazing. Snehit. Hundred rupees will be on Rahul Tripathi. He will not change the momentum of the game. Wow! And ball predictions ante Natarajan team two wickets. Okay, amazing. Inkoti. Sundar making into the squad. Sundar making into the squad. Oh, ante Sundar raavadame prediction ani cheptunnaru chudu, atlu undi mana paristhiti. Puneet bhai left the conversation. Puneet bhai left the chat. Left the chat, left the plan. Left the chat. Akash, please. Oh, my 100 rupees, pretty straightforward. I'm going for Klaassen. So two bold predictions. So I think Klaassen is going to score 70 plus within 30 balls tomorrow. And the second bold prediction is Rajasthan Royals to lose two wickets without putting a run. Cup, an Australian opener, Australian left-hander opener, scored 85 plus both times. Woo! In the semis, so let's go again. Last time it was Warner against Gujarat, I guess, and before it was 93. Gilchrist against Daredevils. So it's going to be Travis Head's time tomorrow. Hopefully, fingers crossed. And yeah, given the Chennai's pitch, it is going to be a game. Any team which has to win it has to win in the power play itself. Once the ball is old and slow, it's going to be really tough. Any team has to win in the power play, and we have the team which is more suited to win a game in power play. So I hope we'll have a huge power play tomorrow. And even with the ball, just like Arthur said, we'll have some quick wickets in the power play. That's my ball. Amazing, play. Amazing. Here we go, but debutant. Who's going to the pitch? Vishalana, 85 plus. ఎందుకంటే లైక్ లాస్ట్ టైం ఆర్ఆర్ మీద ఆడినప్పుడు హీ హ్యాడ్ గుడ్ వెరీ గుడ్ లైక్ 70 ఆర్ సంథింగ్ అలా కొట్టాడు. అండ్ మై టూ బోల్ ప్రెడిక్షన్స్ ఆర్ నితీష్ అండ్ క్లాసెన్ విల్ హ్యావ్ అ పార్ట్నర్షిప్ అబౌట్ ఒక 60-70 రన్స్ అండ్ సెకండ్ ప్రెడిక్షన్ ఇస్ ఒకవేళ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే విల్ హ్యావ్ అ హ్యూజ్ హ్యూజ్ డిఫరెన్స్ లైక్ ఒక 70-80 రన్స్ డిఫరెన్స్ విన్ ఉంటుంది. చేజింగ్ అయితే విల్ రిస్ట్రిక్ట్ దెమ్ టు 140 ఆర్ 150 అండ్ విల్ చేజ్ ఇట్ ఇన్ 11-12 అవర్స్. అమేజింగ్, ఇట్స్ హ్యాపెనింగ్. డెబ్యూటెంట్ పెద్ద పెద్ద ప్రెడిక్షన్ అదే కదా. మై 100 రూపీస్ ఆన్ ట్రావెస్ హెడ్. నా బోల్డ్ ప్రెడిక్షన్ ఏంటంటే ట్రావెస్ హెడ్ విల్ ట్రాష్ రవిచంద్రన్ అశ్విన్, బాగా కొడతాడు అంటే
అంటే ఓన్లీ పింక్ జెర్సీ అశ్విన్ గైస్. అండ్ ప్యాట్ కమిన్స్ టు టేక్ 2 wickets. అమేజింగ్. అండ్ వన్ మోర్ థింగ్, వి ఆర్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్ చేసింగ్. చేసింగ్ సుమోల్ తెప్పేమంటారా మరి? Yes. Chasing అంటున్నారు. వివినే డైరెక్టర్ సుమోల్ చేస్ కి. నితిన్ బాయ్ చెప్పండి బాయ్. 100 rupees వచ్చేసి అభిషేక్ శర్మ మీద బెట్ చేయాలనుకుంటున్నాను. అట్లానే టు బోల్డ్ ప్రెడిక్షన్ వచ్చేసి ఓపెనర్స్ లో ఓరో ఒకళ్ళు పక్క 100 మాత్రం వేస్తారు. ఇంకోటి బౌలింగ్ వచ్చేసి మన వాళ్ళు ఎట్లా అంటే పవర్ ప్లేయర్ 2 wickets అయితే పక్క తీస్తారు. అమేజింగ్ 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 అమేజింగ్. ఇదన్నమాట ఇది స్పిరిట్ అంటే. అభిలాష్ మై 100 rupees బెట్ వుడ్ బి ఆన్ షహబాజ్ అహ్మద్. షహబాజ్ అహ్మద్. అండ్ మై ఫస్ట్ బోల్ ప్రెడిక్షన్ ఇస్ ట్రావెల్ సెట్ విల్ పిక్ 1 wicket. దట్ వుడ్ బి ఏ పార్ట్నర్షిప్ బ్రేకింగ్ వికెట్. Crucial partnership. And what do I say? Shahbaz will get the wicket of Riyan Parakh. Are you danger aitundu bhai vaadu roju more? Yes, mari danger unnadu. Oh, aithe ja bro please. His numbers against us are great. 100 on Klasin. Wow. Batting first 220 plus. Second prediction భువనేశ్వర్ క్యాట్మోర్ జైస్వాల్ శాంసన్ ముగ్గురు వికెట్స్ ఇస్తాడు. అమేజింగ్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ జ్యూసీ ఇన్ స్వింగ్ టు శాంసన్ మ్యాన్. పీచ్. అబ్సల్యూట్ పీచ్. ఏ వండర్ బాల్. వరుణ్ నమస్తే. ఓకే సో మై 100 rupees ఇస్ గోయింగ్ టువర్డ్స్ నితీష్ కుమార్ రెడ్డి. అగైన్ లాస్ట్ ఆర్ఆర్ గేమ్ ఐ సెడ్ నితీష్. దిస్ టైమ్ ఐ యామ్ సేయింగ్ నితీష్ అగైన్. Two bowl predictions are Nitish is going to again succeed with the bat. He's going to get a wicket with the ball as well. And I'm expecting Riyan Parag as the wicket there. And the second one is Travis said, you know, when you have such a clutch mindset, you're not going to leave the arena too early. So he's going to score a quick fire 50. Amazing. Last but not least at all, bro, Chapandi. నువ్వే అన్నా. ఓకే నా 100 rupees బెట్ ఆన్ నటరాజన్. నాగరాజన్ గో విత్ 2 wickets పవర్ ప్లే లో. అండ్ ఒకటి Klassen will make 80+ runs. Wow, 80+ runs. Amazing, amazing. Idan mata. So finally, my 100 rupees pakka Abhishek Sharma. Ee sari ankunna ante kera pinne adagadu nu adagadu Anurag. Anurag nik telusthe Abhishek care of address ante only Akhilesh. Yes, yeah. Abhishek Sharma Kesh gunde cheeruste Abhishek ఓకే. యశస్వి వికెట్ విల్ బి ఇన్ భువీస్ హ్యాండ్స్. అండ్ రియాన్ పరాగ్ విల్ స్కోర్ ఒక 5-6 balls లో క్విక్ ఫైర్ కొట్టి అవుట్ అయిపోతాడు. 5-6 balls అంతే. హిల్ లుక్ అగ్రెసివ్ బట్ హిల్ గో టు పెవిలియన్. ఎంత ఫాస్ట్ వస్తాడో అంత స్పీడ్ వెళ్తాడు. దట్స్ మై ప్రిడిక్షన్. So other than that, guys, I want to say this. I want to conclude this. So, manam match aipoyinaka malli pre-match, malli ichi chestunamo. It can be
a pre-match for final or it can be wrapping up season. Two options ఉన్నాయి మనకి 50-50. ఏది వచ్చినా సరే వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ టీమ్, వాట్ దిస్ టీమ్ హ్యాస్ అచీవ్డ్ టిల్ డేట్. నో రిగ్రెట్స్ ఆర్ నో నథింగ్ క్యారింగ్ ఫార్వర్డ్. ద వే వి వాంటెడ్ దెమ్ టు ప్లే దే ప్లేడ్, దే డిస్ప్లేడ్ అమేజింగ్ క్యారెక్టర్. వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్, వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఏది ఏమైనా ప్రీ మ్యాచ్ అయినా సీజన్ అయినా we will still be the same happy people and proud people. Yeah, of course. I think it's the first option, but very proud of our journey so far. Yeah, something that we have to cherish. Very proud to learn it first. Yeah. And the very teams, SRH pitch light ane nundi, ammo SRH konjam chusukonaadali ane stage theesukochinam. Goes to our captain and the new management, and sorry Kavya ji, sorry, new coaching staff and team. Adhyan Mata, this is SRH for you guys. Let's take a picture, screenshot, last line. 1 minute ante. Yeah, go Orange Army. Go Orange Army. Sorry guys, if I cut any of you down, Malli, next pre-match చేస్తున్నాం అంతే, fix. Yes, cue to Monday. Let's guys. Go! Monday. Come on, go Orange Army. Thank you all for joining. Have a good day. Thank you. Thank you guys. Thank you. Thank you, guys.